హాయ్ అండి, ఈరోజు రెసిపీ చిర్రాకుతో పెసరపప్పు కాంబినేషన్లో పప్పు చేయడం ఎలాగో తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద బాండిల్ ఉంచుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో పెసరపప్పు 1 కప్పు వేయాలి. వేసి సిమ్లో పెట్టుకొని బాగా దోరగా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ వేయాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని 8 నుంచి 10 మధ్యలో వేసుకోవాలి. తరిగిన టమాటో చిన్నవి అయితే 1, పెద్దది అయితే 1 వేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ వేయాలి. వేసి బాగా కలిపి బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చిర్ర ఆకుని కాడలు లేకుండా ఒలుచుకొని శుభ్రంగా కడిగిన చిర్ర ఆకు 2 కట్టలు వేసుకోవాలి. పప్పు మరీ మెత్త ఉడికినాక వేయద్దండి. ఇప్పుడు మొత్తం బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇంకొక 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేయాలి. వేసి 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసి ఇప్పుడు 1 గిన్నెలో జల్లి గిన్నె ఉంచుకొని అందులో పప్పును వడబోసుకోవాలి. ఇప్పుడు పప్పుని బాగా మెదుపుకొని వాటర్ అంతా పప్పులో వేసేయాలి. పప్పు ఉత్తితో బాగా మెదిపాను. ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు బాండిల్లో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మినప్పప్పు 1 టీ స్పూను, పచ్చెనగపప్పు 1 టీ స్పూను, వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు జీలకర్ర 1/4 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మధ్యలో చితక కొట్టినట్టు 5-6 వెల్లుల్లిపాయలు వేయాలి. ఎండి మిరపకాయలు మధ్యలో తుంచుకొని 2 ఎండి మిరపకాయలు వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ 1 వేయాలి. కరివేపాకు 2 మండలు వేసుకొని పోపు బాగా వేగిపోవాలి. బాగా వేగిందండి. ఇంకా ఈ పప్పుని పప్పులో వేసేస్తే సరిపోతుంది. ఈ పప్పు రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా బాగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.